మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 1, 2021 సోమవారం రాబోతుంది. ఇది పుష్యమాసం. అయితే ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న ఉపాయం పాటిస్తే నెల రోజులు కూడా మీకు ధనం విషయంలో ఎటువంటి లోటు రాకుండా ఉంటుందని, ఎటువంటి సమస్యలు మీ దరి చేరవని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిష్కారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1వ తారీఖున ఇలా చేస్తే నెలంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసనంగా గడిచిపోతుంది. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ ఉపాయం చేయాలి. మరి ఏం చేయాలంటే, ఒక గిన్నె నిండుగా అన్నం వండండి. ఆ అన్నంలో నుండి 3 గుప్పెళ్ళ అన్నం తీయండి. ఇలా తీసిన అన్నాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కొన్ని నల్ల నువ్వులను నెయ్యిలో వేయించి పక్కన పెట్టండి. అన్నంలో కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించిన నల్ల నువ్వులను కూడా కలిపి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు చక్కగా ఆ శనీశ్వరుని తలుచుకోండి. స్వామి, నువ్వు మా జాతకంలో ఎక్కడున్నావో తెలియదు. మేము ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నెలలో అయినా సరే మా సమస్యలు తీరేలాగా చూడు స్వామి, ధనలాభం వచ్చేలా చూడు స్వామి అని చెప్పి సంకల్పం చేసుకోండి. నాయన, నీ శుభదృష్టి పడితేనే గాని మాకున్న దరిద్రం తొలగదు స్వామి, కాబట్టి మంచి దృష్టితో చూడు నాయన, నువ్వే మమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కించగలవు అని అనుకుంటూ అన్నం అంతా కూడా కలపండి. మీకు ఎంత బాధ ఉందో ఆ బాధనంతా కూడా వివరించండి. చక్కగా మీ ఆర్తి చెప్పుకోండి. ఇలా కలిపిన అన్నం చల్లారిన తర్వాత మీ ఇంటి బయటకు కానీ, డాబా మీదకు కానీ, మీ ఇంటి వరండాలోకి కానీ లేదా మీ ఇంటి బయట కానీ తీసుకుని వెళ్ళి కాకులకు పెట్టండి. మీ బాధలు తీరాలని మీరు భక్తితో కోరుకుంటే మీ ఆర్తి ఆ భగవంతుడికి చేరితే అతి శీఘ్రంగా కాకి వచ్చి మీరు పెట్టిన అన్నాన్ని తినేస్తుంది. ఖచ్చితంగా కాకి వచ్చి తినేస్తుంది. ఒకవేళ మీ సమస్యలు తీరడానికి టైం పట్టే అవకాశాలు ఉన్నట్లయితే కొంచెం కాకి రావటం లేట్ అవుతుంది. ఏది ఏమైనా సరే మీరు పెట్టండి. ఏదో ఒక టైంకు అయినా సరే కాకులు వచ్చి తింటాయి కదా, కనుక పెట్టండి. అసలు మా ప్రదేశంలో కాకులు తిరగవు అనేవారు, ఆవుకు అయినా సరే ఈ అన్నాన్ని పెట్టండి. అసలు ఆవులు కూడా మా దగ్గర ఉండవు అంటే వీధిలో తిరిగే కుక్కలకైనా సరే ఈ అన్నాన్ని సమర్పించండి. ఎలా పెట్టినా పర్వాలేదు, కానీ కాకికి పెడితే చాలా శ్రేష్టం. కాకి వచ్చి వెంటనే ఆ అన్నాన్ని తింటే మీ కోరికలు అలాగే మీ కష్టాలు కూడా వెంటనే నెరవేరిపోతాయి. కనుక కుదిరిన వారు కాకికి పెట్టండి, కుదిరిన వారు ఆవుకు కానీ కుక్కకు కానీ పెట్టండి. ఫిబ్రవరి 1న ఇలా చేయటం వలన చక్కగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ శని భగవానుడే మీకు ఐశ్వర్య లాభం కలిగేలా చూసుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా 1వ ఫిబ్రవరి ఈ పరిష్కారం చేసి మంచి ఫలితాలు పొంది జీవితంలో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.